श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांडकोटि ब्रह्मांड नायकुडु राजादि राजा योगिराज परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथुडि योक्क दिव्यमैन अनुग्रहंतो परिपूर्णमैनटुवंटि करुण कटाक्षालतो ई रोजु मनं साई दिव्य रक्ष यज्ञ कार्यक्रमान्नि प्रारंभिंचुकुंटू उन्नां। नम्मिते सोम्मु, नम्मकपोते दुम्मु। వాస్తవికంగా వాస్తవంగా విషయాల పట్ల అవగాహన మనకి కలుగుతున్న కొద్దీ జీవితంలో స్పష్టత అనేది పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒకరికి ఒక వస్తువు మీద కానీ ఒక వ్యక్తి మీద కానీ అవగాహన లేదనుకోండి, అవగాహన లేని సమయంలో వారితో తారసపడటం, నాకు కొన్ని సందర్భాల్లో అయినాయి ఇట్లా. కొన్ని సందర్భాల్లో నేను దుబాయ్ వెళ్ళినప్పుడు, కాంబోడియా వెళ్ళినప్పుడు కొంతమంది కలిసినప్పుడు ఫ్లైట్లో మాటల్లో వాట్ ఆర్ యూ, మీరేం చేస్తూ ఉంటారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఐ యూస్ టు టెల్ మై సెల్ఫ్ ఐఎమ్ స్పిరిచువల్ మాస్టర్ సో అండ్ సో అని చెప్పి, కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు ఇంటరాక్ట్ అయ్యారు, నా నెంబర్ తీసుకుని వెందే రీచ్డ్ దేర్ హోమ్స్. ఆఫ్టర్ రీచింగ్ దేర్ హోమ్స్ వాళ్ళు ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్స్లో నన్ను వాచ్ చేశారో, వెన్ దే వాచ్డ్ మీ యూట్యూబ్ ఛానల్ అవర్ ఛానల్ సాయి సర్వస్, అవాకైపోయి నాకు కాల్ చేసిన సంఘటనలు ఉన్నాయి. అయ్య బాబోయ్ సార్, వి థింక్ దట్ ఇట్స్ ఏ స్మాల్ ఛానల్ బట్ వీ డింట్ ఎక్స్పెక్టెడ్ యూ, మీరు ఇంత సింపులా, యు ఆర్ సో సింపుల్. అలా అన్నవారు చాలామంది ఉన్నారు నా జీవిత ప్రయాణంలో. ఇది ఎందుకు ఉదాహరణ చెప్తున్నాను అంటే, మన సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని కూడా అలాగే అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఏమిటి, ఈ రాయి మీద ఏదో గీతలు గీశారైనా, ఇదేమిటి, ఇది యంత్రమా, ఇది నిజంగా అంత ఫలితం ఉంటుందా, నిజంగా అంత ఉంటుందా, ఇది నిజమా, ఇది అబద్ధమా. కానీ అనుభవాలు అవుతున్న కొద్దీ, ఎవరెవరికి సాయి దివ్య రక్షా కవచ యంత్రం స్థాపన చేసుకున్న తర్వాత అనుభవాలు అవుతున్నాయో భక్తి ఇంకా పెరిగిపోతుంది. నాకు నిన్ననే ఒకరు చెప్పారు ఈ అనుభవం, మంచిర్యాల రామగుండం అనుకుంటా భద్రాచలం దగ్గర మంచిర్యాల అనిత వారి కుటుంబం. సాయి రక్షా కవచ యంత్ర స్థాపన చేసుకుంటాం, దానికన్నా ముందు ఛానల్లో చూడటం, ఛానల్లో చూసిన తర్వాత నాతో అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడటం, వారి సమస్యలు చెప్పటం. వారికి ఒక పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు, అతని మాటలు నత్తిలాగా సరిగ్గా రాకపోవటం, ఇవన్నీ కూడా గృహానికి సంబంధించిన అంశాలన్నీ కూడా నాతో ప్రస్తావన చేయటం అనేది జరిగింది. ఏం కాదమ్మా, యంత్ర స్థాపన చేసుకోండి, తప్పకుండా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. నన్ను విశ్వసించి, బాబాను విశ్వసించి యంత్ర స్థాపన చేసుకోవటం అనేది జరిగింది. నిన్న నాకు అనుభవం వాళ్ళ ఇంట జరిగిన ఎక్స్పీరియన్స్ వింటే రియల్ ఐ వాజ్ వండర్ ఒక క్షణం అమ్మా అనిపించింది నాకు కూడా. ఈ అనుభవం వింటే మీరు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది, అంటే ఎలా బాబా సాయి దివ్య రక్షా కవచ యంత్రం ద్వారా తన అనుగ్రహాన్ని కురిపిస్తున్నాడు భక్తులకు అనేది ఇక్కడ అర్థమవుతుంది. యంత్రం యొక్క శక్తిని తెలియచేసేందుకే ఈ అనుభవాన్ని మీకు చెప్తుంది. ఎందుకు ఆల్రెడీ యంత్ర స్థాపన చేసుకున్న వారిలో కూడా నమ్మకం బలం అవటానికి చెప్తున్నాను ఈ అనుభవం. నేను నాకే ఆశ్చర్యం అనిపించింది. తను యంత్ర స్థాపన చేసుకోవటం ఆ ప్రొసీజర్లో ఉన్నట్టుగా, అదేం పెద్ద టెన్షన్ ఏం పడాల్సిన పనుల. కొంతమంది అడుగుతున్నారు ఇప్పటికి కూడా, మేము యంత్రం పెట్టుకున్నాం, పూజలు ఏం చేయలేకపోతూ ఉన్నాం, ఏదన్నా దోషమా, ఇబ్బంది అవుతుందా? అట్లా ఏం లేదు, ఇక్కడంతా కూడా స్థాపన ఒక్కసారి స్థాపన చేసి పెట్టుకుంటే చాలు,
చెప్తున్నాను కదా, రేపు 25వ తారీఖు మహాయంత్ర ప్రతిష్టాపన జరిగిన తరువాత నుంచి ఇంకా అనూహ్యమైనటువంటి మార్పులు కలగబోతూ ఉన్నాయి. సాయి దివ్య రక్షా కవచ యంత్ర స్థాపన చేసుకున్న గృహాలలో ఇది ముమ్మాటికి సత్యం, ఇది ముమ్మాటికి సత్యం. కాబట్టి యంత్రం స్థాపన చేసుకోవటం ఆ రోజు అభిషేకం చెప్పాను నేను చేయమని. అభిషేకం చేస్తూ ఉందట, అభిషేకం అంతా అయిపోయింది. అభిషేక తీర్థ జలం ఉంటుంది కదా, ఒక చెంబులో పోసింది. ఈ లోపల అనుకోకుండా పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో అతను నువ్వు రావటం, ఆ చెంబులో అభిషేక తీర్థం ఉంది, యంత్రాన్ని అభిషేకించిన నీరది సాయి దివి రక్షాకవచ యంత్రాన్ని. ఎప్పుడు అలా చేయలేదట బిడ్డ, పొద్దుంపదగ చెంబులో దుంపదగ అనేది ఊతపదం, కొంతమంది నవ్వుతున్నారు, ఏమండి నవ్వకండి. వాడు దుంపదగ వాడు చెంబులో చేయి పెట్టేసి, అది విచిత్రం, నిజంగానే విచిత్రం, అది దైవ ఘటన అంటాం ఇవన్నీ. ఆ చెంబులో చేతిని తడపటం, నాలుకని రుద్దేస్తున్నట్ట. ఏమ్మా ఎందుకు శరణంగా చూసి ఆశ్చర్యం అనిపించింది, ఏమిటి ఇప్పుడు వింతగా చేస్తున్నాడు, రే రే అట్లా చేయకురా. అట్లా రుద్దిన తర్వాత వాడు తల్లిని ఏమని అడిగాడంటే, అమ్మాయి తీర్థం ఇది ఉంది కదా, ఇది తీర్థం తాగచ్చు కదా, అయ్యో తాగరా అని ఇచ్చింది. విచిత్రం ఏంటంటే, ఇది ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, ఇది ఎవరికి జరిగిందో వారు చెప్పిన అనుభవం. ఆ పిల్లవాడికి మాటలు సరిగ్గా వస్తున్నాయి ఇప్పుడు. ఆ డే ఈవినింగ్ నుంచే అంటే చాలా గంటల వ్యవధిలో జరిగిన మెరాకిల్, బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు ఆ బిడ్డ. ఇప్పుడు మీరు ఎట్లా ఆశ్చర్యపోతున్నారో విన్న నాకు కూడా అంతే ఆశ్చర్యం కలిగింది. ఏమిటి చాలా అద్భుతం అంటే అర్థమేమిటి, సాయి దివ్య రక్షా కవచ యంత్ర స్థాపన చేసిన తర్వాత ఆ యంత్రం మీద పసుపు వేసిన, ఆ యంత్రం మీద మీ సంకల్పాలు నెరవేర్చుకోవటానికి బిర్యానీ ఆకు మీద రాసి పెట్టిన, ఆ యంత్రంని మూలికలతో పూజించిన, ఆ యంత్రాన్ని అభిషేకించిన, ఏదైనా అంటే ఏమి చేసినా ఉత్తమ ఫలితాలు ఇవ్వటం అన్నది కన్ఫామ్ జరుగుతున్నాయి, మనందరికీ జరుగుతుంది. కాబట్టి సాయి బంధువులార్, ఈ అనుభవం నిజంగా ఉత్కృష్టం, అద్భుతం, అపూర్వం, అపూర్వం. ఇది ముమ్మాటికి సత్యం. చాలా సంతోషం అనిపించింది. ఇంకా అవుతాయి అంటున్నా నేను, ఎందుకంటే 25వ తారీఖు సాయి దివ్య రక్షాకవచ మహాయంత్ర స్థాపన మనం చేసుకున్న తర్వాత ఆ యంత్రాన్ని మీకు చూపించడం జరుగుతుంది. వీడియోలు అసలు 100% మీరందరూ ఏకకంఠంతో అంటారు ఈ మాట, నిజంగా అద్భుతం స్వామీజీ, మాస్టర్ గురువుజీ, 100% బాబోయ్, ఇది మనందరి అదృష్టమే, మన కుటుంబం అదృష్టం స్వామి అంటారు మీరందరూ. అంత గొప్పగా యంత్ర స్థాపన జరగబోతుంది. కాబట్టి సాయి బంధువులారా, 25వ తారీఖు నవంబర్ 25వ తారీఖు మనం ప్రతిష్టాపన చేసుకుంటున్నాం. ప్రతిష్టాపన తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో జరిగిపోతుంది. ఎవరిని ఆ సమయంలో పర్మిషన్ ఇవ్వటంలో నేను, ఎందుకంటే కొన్ని తంత్రక్రియలతో అక్కడ చేయాల్సి వస్తుంది. యంత్ర మంత్ర తంత్ర మూడు రకాలుగా. 25 ఉదయం 9:00 నుంచి 9:30 మహాయంత్ర అభిషేకం, ప్రథమ అధికి అభిషేకం. అభిషేకానంతరం అలంకరణ, అలంకరణ తర్వాత రక్తవర్ణ అన్నాభిషేకం, మహానక్షత్ర హారతి, మధ్యాహ్న హారతి, పూలాభిషేకం. ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రప్రథమంగా సాయి దివ్య రక్షాకవచ మహాయంత్రానికి మనం చేయబోతుంది. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాలు పంచుకోవచ్చు, వివరాలకు సంప్రదించండి.
రావచ్చా, వినిపిస్తున్నాయి మీ మాటలు. అయ్యో స్వామి అడ్రస్ చెప్పండి, అడ్రస్ చెప్పండి అని. అంటే కొంచెం తటపటాయిస్తూ ఉన్నా నేను పరిస్థితులన్నీ, ఎందుకంటే వి కాంట్ కంట్రోల్ ద సిచ్యువేషన్. సో చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, ఇంకా టైం ఉందండి, ఉండండి, ఆగండి ఆగండి ఆగండి. ఏది ఏమైనా లోకహితం కోసం, విశ్వశాంతి కోసం జాగరూకతను జాగృతం చేయటం కోసం, జీవితాలలో స్పష్టతను తెచ్చుకోవటం కోసం, కుటుంబంలో ప్రశాంతతను నిలబెట్టుకోవటం కోసం, ధనానికి లోటు లేకుండా ఉండటం కోసం, అదృష్ట దేవతకు స్వాగతం పలకటం కోసం, సొంతింటి కలలను నెరవేర్చుకోవటం కోసం, ఉద్యోగాల ప్రాప్తిని, ఉద్యోగాన్ని సంపాదించటం కోసం, బిడ్డలందరికీ అద్భుతంగా వారు వారు నచ్చిన వారితో, చక్కటి బిడ్డలతో, వధువరులకు వివాహం అవ్వటం కోసం, ప్రతి సంకల్పం కోసం, ఒక్క ముక్కలో చెప్పాలంటే సర్వ సంకల్పాలు, సర్వ మానవాళి యొక్క సంకల్పాలను సిద్ధింప చేయటం కోసం ఆ తండ్రిని, ఆ జగన్మాతను ప్రార్థిస్తూ, ఆవాహనం పలుకుతూ, ప్రతిష్టాపన చేయబోతూ ఉన్నాం సాయి దివ్య రక్షాకవచ మహాయంత్రాన్ని. కాబట్టి సాయి బంధువులారా, ఈరోజు కొంచెం రేపటి కార్యక్రమంలో నేను చదువుతాను, విరాళాలు. ఈరోజు అందరూ ఓం క్లీం కుం శ్రీ సాయి చయనే నమః. ఓం క్రీం క్లీం కుం శ్రీ సాయి జయనే నమః. ఓం క్లీం కుం శ్రీ సాయి జయనే నమః. ఇది చక్కగా టైప్ చేయండి.